నమస్కారం. కాఫీ విత్ యమునా కిషోర్ కార్యక్రమానికి స్వాగతం. యాడ్ ఫిల్మ్ మేకర్గా చాలామంది పెద్ద పెద్ద ఆర్టిస్టులతో పనిచేసే అవకాశం నాకు వచ్చింది. అందుకు నేను పూర్వజన్మ సుకృతంగా అనుకుంటాను. నేను పనిచేసిన ఆర్టిస్టులు అందరిలోనూ రేరెస్ట్ ఆఫ్ ది రేర్ ఒక ఆర్టిస్ట్ ఉన్నారు. చాలా రోజులు ఎదురు చూశాను ఆయనతో ఎప్పుడు పనిచేస్తానా అని. ఆయనే చంద్రమోహన్ గారు. ఈరోజు చంద్రమోహన్ గారితో కలిసి కాఫీ తాగే అవకాశం నాకు వచ్చింది, అంటే మీకు వచ్చింది. సో చంద్రమోహన్ గారిని కలిసి వారి నుంచి ఎన్నెన్నో విశేషాలు మీతో పాటు నేను తెలుసుకుంటాను. నమస్కారం సార్. కాఫీ విత్ యమునా కిషోర్ కార్యక్రమానికి స్వాగతం. థ్యాంక్ యూ సార్. ఎలా ఉన్నారు? పర్వాలేదు. ఈ మధ్య కొంచెం ఆరోగ్యం ఇబ్బందులు ఉంటుంది, కొంచెం తగ్గించాను అన్నమాట సినిమాలు అవి. అదే మీకు స్ట్రెయిన్ ఎక్కువకుండాను. మెయిన్గా మద్రాసు బేస్డ్ అయినా కూడా ఈ మన ప్రొఫెషనల్ రీచే కానీ మెడికల్ ప్రాబ్లమ్స్ కానీ దేనికైనా కానీ ఆ మోర్ ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ అంది హైదరాబాద్. హైదరాబాద్లో ఉంటూ ఎక్కువ ఉంటున్నాను అన్నమాట. అంటే మొత్తం ఇండస్ట్రీ మొత్తం మీద సీనియర్ ఆర్టిస్టులు లెక్కేసుకుంటే నేను ఒక్కడనే. ఆ ముందు శోభన్ బాబు రాలేదు, ఆయన కంప్లీట్ రిటైర్ అయ్యి డిక్లేర్ చేశాడు. రిటైర్ అయిపోయి ఆయనే మద్రాసు కతుక్కున్నాడు. నేను మటుకు ఇంకా చిన్న చేస్తూనే మద్రాసులో ఉండే ఆర్టిస్ట్ని మొత్తం ఇండస్ట్రీ మొత్తం మీద నేను ఒక్కడనే. అది మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా చాలా పెద్ద చర్చకు వచ్చింది అది. ఎందుకు అందరు వచ్చేసారు కదా మీరు రాలేదని, దానికి ఒకటే సమాధానం చెప్పాము. అక్కడికి వచ్చిన తర్వాత మీరు చేస్తున్న పని ఏంటి, ఎక్కడెక్కడి నుంచి మమ్మల్ని అందరినీ రమ్మన్నారు, మీకు ఇక్కడ తెలుగు ఇండస్ట్రీ అంతా ఇక్కడే ఉంది, మిమ్మల్ని అందరినీ మేము ఎంకరేజ్ చేస్తామని రామారావు చెప్పాడు. మరి ఇక్కడ నుంచి వచ్చే మలయాళం నుంచి వాళ్ళని, కన్నడ నుంచి వాళ్ళని, హిందీ వాళ్ళని అందరూ వాళ్ళు ఫాదర్ వేషాలు వేసేసి ఇక్కడ ఉన్న రైటర్సే మళ్ళీ వాళ్ళ వేషాలు వాళ్ళే వేసుకుని వాళ్ళ ఫాదర్ వేషాలు వేసేసి డైరెక్టర్లు టర్న్ అయిపోయి డ్యాన్స్ మాస్టర్లు టర్న్ అయిపోయి అందరూ కూడా వేషాలు వస్తుంటే వాళ్ళ డిపార్ట్మెంట్లో మేము వెళ్తలా, మా డిపార్ట్మెంట్కి వాళ్ళు వస్తున్నారు. కాబట్టి ఆ ప్రశ్నకు సమాధానం దాన్ని నేను చెప్పిన దాంట్లోనే ఉంది. కాబట్టి మీరు మలానా అక్కడి నుంచి హిందీ అమ్మాయిలను తీసుకొస్తున్నారు హీరోయిన్లు. ఇక్కడే ఉండాలంటే ఇక్కడే తెలుగు అమ్మాయిలు మీరు ఎంకరేజ్ చేసి తెలుగు ఆర్టిస్టులని, క్యారెక్టర్ ఆర్టిస్టులని, తెలుగు వాళ్ళని నమ్ముకుని వచ్చిన, తెలుగు ఇండస్ట్రీ పరిశ్రమ నమ్ముకుని వచ్చిన వాళ్ళని మద్రాసులో మీరు ఈ పని చేయడం వలన 10,000 మంది నిరాశలు అయిపోయారు అక్కడ, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. ఆ విషయం తెలుసు రామారావు. అందువలన కొంతమందికి బెనిఫిట్ అయిపోయింది, అందువలన చాలామంది అడ్వాంటేజ్ అయింది అది. తర్వాత మిగతా వాళ్ళందరూ ఎటు అటు కాకుండా ఎటు కాకుండా మా బోటి వాళ్ళకి ఇబ్బంది పడ్డాం, వచ్చిపోదు. కానీ నేను మోరు ఫ్యామిలీ అక్కడ నాకు అలవాటు అయింది, నా కెరీర్ కూడా అక్కడ స్టార్ట్ అయిందని చెప్పి నేను సెంటిమెంటల్గా కూడా అక్కడ స్టిక్ అయ్యాను. నేను అక్కడున్న అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడం, నా పిల్లలు అక్కడే ఉంటాం, వాళ్ళందరికీ వాళ్ళ సర్కిల్ అంతా అక్కడే ఉంటాం, నాకు ఒక్కడి కోసం వాళ్ళందరినీ షిఫ్ట్ చేయడం అనేది బహుమీపం కాదనుకుని ఇప్పుడు కొందరు వచ్చేసారు. ఆల్మోస్ట్ అంతకుముందు నేను పరిశ్రమ ఇక్కడ రాకపోయినా మొత్తం 80% నా సినిమాలన్నీ నేను ఇక్కడే చేశాను. నా సార్తో 40 సినిమాలన్నీ సార్ది స్టూడియోలు చేసాం. అంటే నన్ను హీరోలు పెట్టుకుని అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లోనే చేసాం. పేరుకి మద్రాసులో ఉండే పేరు కానీ కానీ నా రేంజ్ ప్రొడ్యూసర్లు అందరూ కూడా తెలుగు ఏరియాలోనే చేశారు. వీళ్ళు అఫీషియల్గా మీరు వచ్చేయండి, మీకు ఏదో సలహాలు ఇస్తాం, అది ఇస్తాం, ఇద్దాం అది చూపించాడు. కానీ అవి కూడా చాలా దారుణంగా ఏదో కొంతమందికే పరిమితం అయిపోయినాయి. సో మరి ఎనీవే ఎట్ట అడ్జస్ట్ అయిపో ఫిల్మ్ ఇండస్ట్రీ ఎలా పెడుతుంది దానికి తగ్గట్టుగా నేను కూడా అడ్జస్ట్ అయ్యాను. కాబట్టి ఇంత లాంగ్ కెరీర్ ఉండి బట్టి ఉన్నా, లేకపోతే ఇప్పుడు ఫేడ్ అవుట్ అవుతుండో, లేకపోతే అవుట్డేటెడ్ ఆర్టిస్ట్గానో పక్కన పెట్టుండేవాళ్ళేమో. కానీ నేను ఇంతవరకు గ్యాప్ అనేది రాలేదు, సెకండ్ ఇన్నింగ్స్ అనేది లేదు నాకు. ఏంటంటే ఎప్పటికప్పుడు వాళ్ళు కొత్త తరానికి ఏం కావాలి, వాళ్ళకి ఎలా కావాలి, వాళ్ళు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా టర్న్ అయ్యి చాలామంది హీరోయిన్లకి పోదారు, చాలామంది హీరోలకు పోదారు. ఇప్పుడు ఆ రోజు జనరేషను ఆల్మోస్ట్ లెక్కేసుకున్న అమరావు నాగేశ్వరతో లెక్కేసుకుంటే ఇప్పుడు ఈ నాగ చైతన్య వీళ్ళు వీళ్ళతో 6th జనరేషన్ అయింది. అంటే నా తర్వాత శోభన్ బాబు కృష్ణ, తర్వాత చిరంజీవి వాళ్ళు అందరు, తర్వాత బాలకృష్ణ వెంకటేష్ వాళ్ళందరూ రావటం, తర్వాత వాళ్ళ అబ్బాయిలు రావటం, సార్ నాగార్జున కొడుకులు రావటం, వాళ్ళతో కూడా యాక్ట్ చేయడం అనేది ఆల్మోస్ట్ 5th to 6th జనరేషన్ ఈ 50 ఇయర్స్లో కమ్ అక్రాస్ అయ్యాను. సో లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, లాట్ ఆఫ్ ఆర్టిస్టులతో మూమెంటు, డిఫరెంట్ టెక్నాలజీలకి మేము అడ్జస్ట్ అవటం,
మునిపోతే కొంచెం బోల్డ్గా చేసేవాళ్ళం, మీకు కూడా తెలుసు కదా బ్లాక్ అండ్ వైట్లో. ఇప్పుడు చాలా టెక్నీషియన్స్, ఆర్టిస్టులు, తర్వాతనేమో టెక్ డైరెక్టర్స్ కూడా చాలా సున్నితంగా ఒక చిన్న ఎక్స్ప్రెషన్స్లోనే మాకు వస్తుంది. ప్రేక్షకులు చాలా అడ్వాంటేజ్, చాలా అడ్వాన్స్గా ఉన్నారు. మనం అంత చేయక్కర్లా, అప్పుడు ఇంత ఒక విషయం చెప్పాలంటే ఇంత డైలాగ్ రాసేవాడు డైలాగ్ రైటర్, ఓ ట్రాలీల మీద డైలాగులు అందరూ సింగిల్ టేక్లో ఓకే చేయాలని కాంపిటీషన్గా చేసేవాళ్ళం. ఇప్పుడు అంత చెప్పక్కర్లా, చాలా నెంబర్ ఆఫ్ కట్స్ అయిపోతున్నాయి. వాళ్ళు కూడా ముందు ఏం జరగబోతుందో కూడా ప్రేక్షకుడు చెప్పేస్తున్నాడు. సో అంత చేయాల్సిన అవసరం కనపట్టలేదు. బట్ ఆ చేసే కాస్తలన్నీ కూడా చాలా కన్వే చేసే టెక్నాలజీ వచ్చింది ఎక్స్ప్రెషన్. అది చేతుల మీద చూపించవచ్చు, కళలో చూపించవచ్చు, లేకపోతే ఒక ఒక రీ రికార్డింగ్లో చూపించవచ్చు. అవునండి, అది చూస్తున్నాను. నేను చేసినా చేయకపోయినా కూడా హీరోలతో చేస్తున్నాను కాబట్టి వాళ్ళ టెక్నాలజీ అంతా కూడా చాలా ఇంకా ముందు ముందు కూడా మరి బాహుబలి లాంటి సినిమాలన్నీ మళ్ళీ వచ్చేస్తున్నాయి. మరి మోస్ట్ ఆఫ్ గ్రాఫిక్స్ మొత్తం సెట్లో, మరి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్ చాలా పెరిగిపోతున్నాయి. మరి నెంబర్ ఆఫ్ ప్రొడక్షన్స్ పెరిగిపోతున్నాయి, నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు పెరిగిపోయారు, హీరోలు పెరిగిపోయారు. తర్వాత మాకు మేము వచ్చే కొంచెం ఫ్యాగన్లో ఉన్నాం కాబట్టి మాకు పెద్ద వర్రీ లేదు. ఎందుకంటే దాని మీద కాంపిటీషన్ తట్టుకోవాల్సిన, వాళ్ళతో పోటీగా నిలబడాల్సినంత మాకేం లేదు కాబట్టి చూస్తున్నాం. వీఆర్ జస్ట్ అబ్జర్వింగ్ వాట్ ఈస్ హ్యాపెండ్ మా లైఫ్లోనే. మాకు ముందు ఒక 30 సంవత్సరాలు ముందు ఇండస్ట్రీ పుట్టింది 1930s నుంచి. మేము 65-66 ఎంటర్ అయ్యాను. అప్పుడు 35-35లో చరిత్ర తీసుకుంటే అప్పుడు కూడా సినిమాలు ఉన్నాయి కాబట్టి రికార్డెడ్గా. అవి సరగసీమ మా గురువుగారే చేసిన సినిమాలు 1945లో. సో లాగి చాలా నెమ్మదిగా చెప్పడం, సాంగ్స్ కానీ మరి అలా చేస్తే ఇలా మరి బాగుంటాయి మరి సినిమాలు. మరి ఇప్పుడు ఇప్పుడున్న టెక్నాలజీ, యూత్ ఎక్కువగా, మరి ఇప్పుడున్న ప్రేక్షకుడు చాలా అడ్వాన్స్గా ఉన్నాడు. వాడు వడ్డించిన విస్తరలో ఒక సినిమా అంటే ఒక వడ్డించిన విస్తరని అనుకుంటే మనం దాంట్లో వంకాయ కూర బాగుండాలి, కొబ్బరి పచ్చడి బాగుండాలి, తర్వాత పులుసు బాగుండాలి, సాంబార్ బాగుండాలి, పెరుగు గడ్డ పెరుగు ఉండాలి, ఊరగాయ ఉండాలి, అన్నీ ఉండాలి. అన్నీ అంటే అట్టగా ఒక గడ్డ పెరుగు అని ఉంటే ఒక మంచి ఒక కెమెరామెన్, ఒక మంచి మ్యూజిక్, ఒక మంచి రైటర్, గేయ రచయిత, అలా ఇట్లా కంపేర్ చేస్తే అంత షట్ రూపాయలతో భోజనం పెట్టినప్పుడు ఏదో ఉప్పు తక్కువైందనో లేకపోతే వాసన వస్తుందనో ఇది బాగాలేదనో అంటే అని రిమార్క్ తీసి ఫ్లాప్ డిజాస్టర్ కింద చేస్తున్నారు. అందువల్ల చాలా కష్టం. వాడు ఇవాళ ఇది పెట్టిన బాగుంటుంది కాబట్టి ఫుడ్ ఇట్లాగే చేస్తే బాగుంటే కుదరదు. మళ్ళీ కొంచెం వెరైటీ, వాడికి వెరైటీ చూపించాలి. అవును, దానికి నిత్యం శ్రమిస్తున్నారు మా వాళ్ళందరూ. అది ఏంటంటే నాకు అడ్వాంటేజ్ ఏంటంటే యాజ్ నటుడుగా నేను బిఎన్ రెడ్డి గారి 1966లో అరంగేట్రం చేసినప్పుడు ఆ పిక్చర్లో రంగుల రత్నంలో అది స్టేట్ అవార్డు, నవ సువర్ణానంది సెంటర్లో ఉంది ప్రాంతీయ ఉత్తమ చిత్రం. నమస్కారం, నేను జమునని మీ అభిమాన నటిని. నా ఇంటర్వ్యూ యమునా కిషోర్ గారితో ఐడ్రీమ్లో చూడవలసిందిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్.